నా పేరు బి జనార్దన్ రెడ్డి. ఈ వీడియోలో కాంతి పరిక్షేపణము, కాంతి పరిక్షేపణం అనగానేమి, కాంతి పరిక్షేపణానికి సంబంధించినటువంటి కొన్ని దృగ్విషయాలు, ఉదాహరణకు ఆకాశము నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది, మరియు సూర్యుడు సూర్యోదయము సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా ఎందుకు కనిపిస్తాడు అనేటటువంటి కొన్ని దృగ్విషయాలను గురించి మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న చూడండి. మనకు స్వేచ్ఛ పరమాణువు లేదా అణువుపై నిర్దిష్ట పౌనఃపున్యము గల కాంతి పతనము చెందితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఇది ఒక ప్రశ్న. ఒక పరమాణువు లేక అణువు ఉంది. ఆ కణము అంటే ఆ పరమాణువు కానీ లేక అణువు అనేటటువంటి ఆ కణము పైన కొంత నిర్దిష్ట పౌనఃపున్యము ఉన్నటువంటి కాంతి పతనము చెందితే ఏమి జరుగుతుంది? ఈ విషయాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనము చెందినప్పుడు అవి ఏం చేస్తాయంటే తన పైన పతనమైనటువంటి కాంతి శక్తిని శోషణం చేసుకొని అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి. ఇదే కాంతి పరిక్షేపణములోని ప్రాథమిక నియమం. ఓకే, మరి పరమాణువు లేదా అణు అనేటటువంటిది దాని పరిమాణానికి పోల్చదగిన తరంగ ధైర్యం గల కాంతికి మాత్రమే ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు కొంత పరిమాణం ఉన్నటువంటి ఒక అణువు పైన ఒక నిర్దిష్ట పౌనఃపున్యం ఉన్నటువంటి కాంతి పతనము చెందినది, అప్పుడు ఆ పరమాణువు లేక ఆ అణువు దాని యొక్క పరిమాణము దానిపై పతనమైనటువంటి కాంతి తరంగ ధైర్యానికి పోల్చదగినదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కాంతి శక్తిని ఆ పరమాణువు లేక అణువు శోషణం చేసుకొని దాంట్లో కొంత భాగాన్ని తిరిగి వివిధ దిశల లోపల ఉద్గారం చేస్తుంది. ఇదే మరి కాంతి పరిక్షేపణములో ఉన్నటువంటి ప్రాథమిక నియమము. ఓకే, మరి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒక పరమాణువు లేదా అణువు అనేటటువంటిది తన పైన పడినటువంటి కాంతిని పరిక్షేపణం చెందించాలంటే ఒక నియమం ఉంటుంది. ఆ పరమాణువు లేదా అణువు యొక్క పరిమాణము తన పైన పడినటువంటి కాంతి తరంగ ధైర్యం యొక్క పరిమాణానికి సుమారు సమానంగా ఉండాలి, పోల్చదగినదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ అణువు లేదా పరమాణువు అనేటటువంటిది కాంతి శక్తిని శోషించుకొని తన పైన పడినటువంటి కాంతి శక్తిని శోషించుకొని దానిలో కొంత భాగాన్ని తిరిగి ఉద్గారం చేస్తుంది వేరు వేరు తీవ్రతలతోన. ఇప్పుడు ఇది ఒక తెల్లని కాంతి, సూర్యుని కాంతి, ఇది కాంతి కిరణం అనుకోండి. మనకు అందరికీ తెలుసు తెల్లని కాంతి అనేది ఏడు రంగుల సమ్మేళనం, దృగ్గోచర కాంతి. తెల్లని కాంతిని మనం దృగ్గోచర కాంతి అంటాము. దాంట్లో ఏడు రంగులు ఉంటాయి. ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఒక్కొక్క రంగు కాంతికి ఒక్కొక్క తరంగ ధైర్యము, ఒక్కొక్క పౌనఃపున్యం ఉంటుంది. ఇప్పుడు ఈ తెల్లని కాంతి, ఇక్కడ ఏడు రంగులు మీకు బయటికి సపరేట్గా చూపించడం జరిగింది, ఒక్కొక్క రంగు కాంతికి ఒక్కొక్క తరంగ ధైర్యం ఉంటుందని మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తెల్లని కాంతి ఒక పరమాణువు లేక అణువు పైన పడింది అనుకుందాం. ఇది ఒక పరమాణువు లేక అణువు అనుకోండి. ఇప్పుడు ఈ పరమాణువు లేదా అణువు దీనిపైన పడినప్పుడు ఈ ఏడు రంగుల లోపల అన్ని రంగులను ఇది శోషణము చేసుకోదు. దీని పరిమాణం అంటే ఈ అణువు లేక పరమాణువు యొక్క పరిమాణము
ఏ రంగు కాంతి యొక్క తరంగ ధైర్యానికి సుమారు సమానంగా ఉంటుందో ఆ రంగు కాంతిని మాత్రమే ఇది శోషణం చేసుకొని తిరిగి అదే రంగు కాంతిని వేరు వేరు తీవ్రతలతో అన్ని దిశలలో ఉద్గారం చేస్తుంది. అదే కాంతి పరిక్షేపణం. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఎరుపు రంగు కాంతి యొక్క తరంగ ధైర్యం ఇక్కడి నుండి ఇంత 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 ఉంది. ఇక్కడ ఇది ఎరుపు రంగు కాంతి యొక్క తరంగ ధైర్యం. ఇప్పుడు చూద్దాం మనం. అంటే ఈ పరమాణు యొక్క పరిమాణము ఎరుపు రంగు కాంతి యొక్క తరంగ ధైర్యానికి సుమారు సమానంగా ఉంది. కాబట్టి ఈ అన్ని రంగుల లోపల ఈ పరమాణువు కేవలము ఎరుపు రంగు కాంతిని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆ ఎరుపు రంగు కాంతికి ఉన్నటువంటి శక్తిని మాత్రమే అది శోషణం చేసుకుంటుంది. అలా శోషణం చేసుకున్న తరువాత అదే రంగు కాంతిని తిరిగి అన్ని దిశలలో వేరు వేరు తీవ్రతలతో ఉద్గారం చేస్తుంది. అంటే ఈ పరమాణువు ఎరుపు రంగు కాంతికి మాత్రమే ప్రతిస్పందిస్తుంది అని అర్థం. అందుకొరకే ఎరుపు రంగు కాంతిని మాత్రమే తిరిగి అన్ని దిశలలో వేరు వేరు తీవ్రతలతో ఉద్గారం చేస్తుంది. ఓకే, అలాగే చూడండి. ఇప్పుడు మరొక పరమాణువు తీసుకుందాం. వాతావరణం లోపల వివిధ వాయువులు వాటిలో ఉన్నటువంటి అణువులు వివిధ పరిమాణాల లోపల ఉంటాయి. ఓకే, ఇది మరొక అణువు లేక పరమాణు. ఇప్పుడు ఇక్కడ మనము నీలం రంగు కాంతి తీసుకుంటున్నాం. దీని యొక్క పరిమాణం ఇంత, అంటే దీని యొక్క తరంగ ధైర్యం ఇంత ఉంది. ఇప్పుడు దీని తరంగ ధైర్యాన్ని మరి ఈ పరమాణు యొక్క పరిమాణానికి మనం పోల్చినట్లయితే రెండు సమానంగా ఉండాలి, సుమారు సమానంగా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా సమానంగా కాదు, పోల్చదగిన విధంగా ఉండాలి. అంటే నీలము రంగు కాంతి యొక్క తరంగ ధైర్యము ఈ పరమాణువు యొక్క పరిమాణానికి సుమారు సమానంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పరమాణువు కేవలము నీలము రంగు కాంతిని మాత్రమే శోషించుకుంటుంది, తిరిగి అదే రంగు కాంతిని అన్ని దిశలలో ఉద్గారం చేస్తుంది. ఇలా అన్నట్లు. ఓకే, నెక్స్ట్ మరొక పరమాణువు తీసుకుందాం. ఇప్పుడు దీని పరిమాణము మనకు ఊదా రంగు కాంతి పరిమాణానికి, అంటే ఈ ఊదా రంగు కాంతి యొక్క తరంగ ధైర్యము ఈ పరమాణువు యొక్క పరిమాణానికి సుమారు సమానంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఊదా రంగు కాంతిని మాత్రమే శోషణం చేసుకొని ఊదా రంగు కాంతిని మాత్రమే తిరిగి అన్ని దిశలలో ఉద్గారం చేస్తుంది. అంటే ఇది ఊదా రంగు కాంతికి మాత్రమే ప్రతిస్పందిస్తుంది, మిగిలిన రంగులకు ప్రతిస్పందించదు. అంటే ఊదా రంగు కాంతిని మాత్రమే ఇది పరిక్షేపణం చేస్తుంది, మిగిలిన రంగులు యథావిధిగా ప్రయాణం చేస్తాయి. ఓకే, ఇది రెండు. మరి ఇది కాంతి పరిక్షేపణములో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. మరి కాంతి పరిక్షేపణం అనేది ఎందుకు జరగాలి అంటే, మనము పరమాణువుల స్థాయి నుంచి మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ పరమాణువులలో ఏముంటుంది? పరమాణువులలో కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. బోర్ నియమం ప్రకారం మీకు అందరికీ తెలుసు, ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహిస్తే అవి కింది కక్ష, దాన్ని భూస్థాయి నుండి పై కక్షలోనికి, అంటే ఉత్తేజిత స్థాయిలోనికి ఎగురుతాయి. మరి ఎలక్ట్రాన్లు ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ కాలము ఉండవు, అవి తిరిగి భూస్థాయిలోనికి వస్తాయి. అలా వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే అవి అంతకు మొదలు గ్రహించినటువంటి శక్తిని
విద్యుత్ అయస్కాంత తరంగాల రూపము లోపల కోల్పోతాయి. ఇది నెట్, ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక పరమాణువు, ఇది దాని యొక్క కేంద్రకము. ఇక్కడ కక్ష చూపిస్తున్నాను మీకు నేను, ఇది మొదటి కక్ష అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక కక్ష భూస్థాయి అన్నట్టు. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంది. ఇది ఈ ఎలక్ట్రాను ఒక తలము లోపల తిరగదు, ఒక అంతరాలములో తిరుగుతుంది. మన సౌలభ్యం కోసం మాత్రమే ఇది ఒక తలములో చూపిస్తున్నాను నేను. మరి దీనిపైన, ఈ పరమాణువు పైన కొంత కాంతి పతనం అయింది అనుకుందాం. ఇది పతన కాంతి. ఇలా పతనం అయిన వెంబడి ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ భూస్థాయిలో నుండి ఉత్తేజ స్థాయిలోనికి పోతుంది. అది అక్కడ ఉండకుండా తిరిగి మళ్ళీ భూస్థాయికి వచ్చేస్తుంది. ఇది నీట్. మరి ఈ ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి వచ్చేటప్పుడు శక్తిని కోల్పోతుంది, మళ్ళీ పైకి ఎగురుతుంది, మళ్ళీ ఇలా భ్రమణం చేస్తుంది ఉత్తేజ స్థాయి లోపల తిరుగుతుంది, మళ్ళీ భూస్థాయికి వస్తుంది. ఇలా ఎలక్ట్రాను కంపనాలు చేస్తూ ఉంటుంది. అంటే పై స్థాయి నుంచి క్రింది స్థాయికి, క్రింది స్థాయి నుంచి పై స్థాయికి ఇలా కంపనాలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అది కాంతిని ఉద్గారం కూడా చేస్తుంది. ఇది నీట్. ఇప్పుడు ఒక ఉదాహరణ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక పరమాణువు పైన నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనమైంది అనుకున్నాం. అంటే ఒక నిర్దిష్ట తరంగ ధైర్యం ఉన్నటువంటి కాంతి ఆ పరమాణువు పైన పతనము అయింది అనుకుందాం. మరి ఈ కాంతి వల్ల ఇందాకనే చూసాం మనము, పరమాణువులోని ఎలక్ట్రాన్లు కంపించడం ప్రారంభిస్తాయి. ఇందాక చూసాం మనం ఈ కంపనాల వల్ల అన్ని దిశలలో వివిధ తీవ్రతలు గల కాంతిని విడుదల చేస్తుంది ఆ పరమాణువు. అప్పుడు కాంతి పరిక్షేపణము చెందినది అని అంటాము. ఓకేనా? మరి అంతరాళంలో ఒక స్వేచ్ఛ పరమాణువు లేదా అణువు ఉన్నదనుకుందాము. ఆ కణముపై నిర్దిష్ట పౌనఃపున్యము గల కాంతి పతనము చెందినది అనుకుందాము. ఆ కణము పరిమాణము, ఇప్పుడు ఆ పరమాణువుపై పతనము చెందినటువంటి కాంతిని శోషించుకునాలి అంటే రూల్ ఏంది, నియమం ఏంది అంటే ఆ కణము యొక్క పరిమాణం, అంటే ఆ పరమాణు యొక్క పరిమాణము పతనము చెందిన కాంతి తరంగ ధైర్యంతో పోల్చదగినదిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కణము ఆ కాంతికి ప్రతిస్పందిస్తుంది. మరి ఈ నియమం పాటించబడినప్పుడు మాత్రమే ఆ కణము కాంతిని శోషించుకుంటుంది, తద్వారా దానిలోని ఎలక్ట్రాన్లు కంపనాలు చేస్తాయి. ఇందాక చూడడం జరిగింది విషయం. మరి ఈ కంపనాల వలన ఆ కణము శోషించుకున్నటువంటి శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో తిరిగి ఉద్గారం చేస్తుంది. దీన్ని మనం కాంతి పరిక్షేపణం అని అంటాము. ఓకేనా? మరి ఈ ఉద్గారాన్నే కాంతి పరిక్షేపణం అంటాము. ఉద్గారమైనటువంటి కాంతిని పరిక్షేపణ కాంతి అని, ఉద్గారం చేసినటువంటి పరమాణువు లేదా అణువును పరిక్షేపణ కేంద్రము అని అంటాము. అంతేకాకుండా పరిక్షేపణ కాంతికి పతన కాంతికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పరిక్షేపణ కోణము అంటారు. మీకు ఇందాకనే చెప్పాను, పరిక్షేపణము చెందినటువంటి కాంతికి వేరు వేరు తీవ్రతలు ఉంటాయి. పౌనఃపున్యం మారదు. అంటే పతన కాంతికి ఏ పౌనఃపున్యం ఉంటుందో పరిక్షేపణ కాంతికి అదే పౌనఃపున్యం ఉంటుంది. ఒక్కటే భేదం ఏంటంటే పరిక్షేపణ కాంతి అన్ని దిశలలో ఒకే రకమైనటువంటి తీవ్రత ఉండదు దానికి. పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత పరిక్షేపణ కోణాన్ని బట్టి మారుతూ ఉంటుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకోవడం జరిగిందన్నట్టు. మరి ఎప్పుడైతే ఈ పరిక్షేపణ కోణము 90 డిగ్రీలు ఉంటుందో అప్పుడు కాంతి తీవ్రత అత్యధికముగా ఉంటుంది. అందుకే మనము సూర్యుని కాంతికి, సూర్యుడు నుంచి వచ్చినటువంటి పతన కాంతి మన కంటిపైన పడినటువంటి కాంతికి మనము 90 డిగ్రీల కోణములో ఆకాశాన్ని చూస్తే ఆకాశము ఎక్కువగా నీలిరంగులో కనిపిస్తుంది.
ఇదేంటి మరి ఎందుకొరకంటే పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత 90 డిగ్రీలు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందన్నట్లు అత్యధికంగా ఉంటుంది మరి ఈ విషయాలన్నిటిని కూడా ఇక్కడ మనం ఎలా పరిక్షేపణం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఇది ఒక పరమాణువు ఓకే ఈ పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి మనం అనుకుందాము ఇది ఒక కక్ష ఇది మొదటి కక్ష కాదు ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఎలక్ట్రాన్ చూపిస్తున్నాను అన్నప్పుడు మీరు ఇది మొదటి కక్ష కదా దాంట్లో రెండు ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది అని అనుకోవద్దు ఇది ఒక కక్ష దాంట్లో కొన్ని ఎలక్ట్రాన్లు చూపిస్తున్నాను అంటే ఇది భూస్థాయి అన్నట్లు మనకు ఇది ఉత్తేజ స్థాయి భూస్థాయిలో మొదలు కొన్ని ఎలక్ట్రాన్లు అది సాధారణంగా ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడు భూస్థాయిలోనే ఉంటాయి ఇక్కడ ఒక 6 ఎలక్ట్రాన్లు చూపించాను ఇది భూస్థాయి లోపల ఇలా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు దానిపైన కాంతి పతనము చెందినమని ఏమవుతుంది అంటే అవి ఉత్తేజ స్థాయిలోకి పోతున్నాయి మళ్ళీ తిరిగి వస్తున్నాయి భూస్థాయి నుంచి ఉత్తేజ స్థాయిలోకి ఉత్తేజ స్థాయి నుంచి భూస్థాయిలోకి ఈ రకంగా ఎలక్ట్రాన్లు కంపనాలు చేస్తూ ఉన్నాయి చూడండి మీరు గమనించండి ఇలా కంపనాలు చేస్తున్నటువంటి ఎలక్ట్రాన్ల వల్ల కాంతి వివిధ దిశల లోపల తిరిగి ఉద్గారం చెందించబడుతుంది అంటే ఇది పతన కాంతి ఈ పతన కాంతి యొక్క తరంగ ధైర్యానికి ఈ పరమాణం యొక్క పరిమాణం సుమారు సమానంగా ఉందన్నట్లు అందుకొరకే ఈ పసుపు రంగులో ఉన్నటువంటి కాంతిని ఈ పరమాణువు శోషణం చేసుకొని తిరిగి అదే పసుపు రంగు కాంతిని వేరువేరు దిశల లోపల ఉద్గారం చేస్తుంది ఇక్కడ పతన కాంతికి లంబ దిశ లోపల ఇక్కడ ఈ తరంగాలు ఎక్కువ పరిమాణములు చూపించాను అంటే తీవ్రత కంపన పరిమితి ఎక్కువ ఉందన్నట్లు అంటే తీవ్రత ఎక్కువ ఉంటుందని అర్థం ఇక్కడ కానీ ఇక్కడ కానీ అంటే పతన కాంతికి లంబ దిశ లోపల పరిక్షేపణ కాంతికి తీవ్రత ఎక్కువ ఉంటుందని అర్థం మరి ఈ రకంగా కాంతి పరిక్షేపణం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ కాంతి పరిక్షేపణానికి సంబంధించినటువంటి ఒక దృగ్విషయాన్ని మీకు వివరిస్తాను అది ఏంటంటే ఆకాశము నీలి రంగులో ఎందుకు కనిపిస్తుంది ఇది ప్రశ్న ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పరిశీలకుడు ఇక్కడ సూర్యుడు సూర్యుని కాంతి ఇక్కడ వాతావరణము లోపల ఉన్నటువంటి అణువులు లేక పరమాణువులపైన పడినప్పుడు అది కాంతిని పరిక్షేపణం చెందించి మనకు నీలి రంగు లోపల కనిపిస్తుంది ఇతడు పరిశీలకుడు ఇది పతన కాంతి ఈ పతన కాంతికి మరియు మనకు చేరేటటువంటి కాంతికి పరిక్షేపణ కాంతికి మధ్య 90 డిగ్రీల కోణం ఉన్నప్పుడు ఎక్కువగా మనకు నీలి రంగులో కనిపిస్తుంది ఆకాశము మరి ఎందుకొరకు నీలి రంగులో కనిపిస్తుంది అనేది మీకు వివరిస్తాను చూడండి మన భూమి చుట్టూ ఉన్న వాతావరణములో వివిధ రకాల అణువులు పరమాణువులు ఉంటాయని మనకు తెలుసు అయితే ఇక్కడ ముఖ్యముగా వాతావరణములోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలిరంగు కారణం ఈ అణువుల పరిమాణము నీలిరంగు కాంతి తరంగ ధైర్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది కాబట్టి ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి అందుకే మనకు ఆకాశము నీలి రంగులో కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నైట్రోజన్ లేక ఆక్సిజన్ పరమాణువు అని అనుకుందాం ఓకేనా ఇది దాని యొక్క భూస్థాయి మరియు ఇది ఉత్తేజిత స్థాయి ఆక్సిజన్ లేదా నైట్రోజన్ ఇది ఒకటి అనుకుందాం ఇప్పుడు దీనిపైన ఇది ఆకాశంలో ఉన్నటువంటి ఒక అణువు దీనిపైన సూర్యుని కాంతి ఇలా పతనం చెందుతుంది ఇదిరిట్టు దీంట్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి సూర్యుని కాంతి ఇలా పతనం చెందుతుంది ఓకేనా అప్పుడు ఏమవుతుంది
సూర్యకాంతి లోపల ఉన్నటువంటి ఏదో ఒక రంగు కాంతిని ఇది శోషణం చేసుకుంటుంది. ఏ రంగును శోషణం చేసుకుంటుంది అంటే ఇది కేవలము దీని పరిమాణము నీల్ రంగు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏడు రంగుల లోపల ఈ పరమాణువు నీల్ రంగు కాంతిని మాత్రమే శోషణం చేసుకుంటుంది. అది మరి తిరిగి అదే రంగు కాంతిని అన్ని దిశలలో ఉద్గారం చెందిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఏడు రంగుల లోపల మనం ఇక్కడ దీని పరిమాణం తీసుకున్నట్లయితే, ఈ మొత్తము అణువు యొక్క పరిమాణం తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడి తరంగ ధైర్యం కాబట్టి, అంటే ఈ అణువు యొక్క పరిమాణము నీలరంగు కాంతి యొక్క పరిమాణానికి సుమారు సమానంగా ఉంది. కాబట్టి ఈ అణువు ఈ మొత్తము రంగుల లోపల కేవలము నీలరంగు కాంతిని మాత్రమే శోషణం చేసుకొని తిరిగి అదే రంగు కాంతిని అన్ని దిశల్లో ఉద్గారం చేస్తుంది. అంటే మన కంటికి చేరేటటువంటి కాంతి కేవలము నీలరంగు కాంతి మాత్రమే. అందుకొరకే ఆకాశం మనకు నీలరంగు లోపల కనిపిస్తుంది. అంటే ఆకాశం అంటే వాతావరణము లోపల ఉన్నటువంటి నైట్రోజను మరియు ఆక్సిజన్ అణువులు సూర్యకాంతిలోని నీలి రంగు కాంతికి మాత్రమే అవి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేసి మరి నీలరంగు కాంతిని మాత్రమే పరిక్షేపణానికి గురి చేయడం వల్ల మనకు ఆకాశము నీలరంగులో కనిపిస్తుంది. ఓకే, మరియు మరొక ప్రశ్న చూడండి. సూర్యుడు సూర్యోదయము సూర్యాస్తమయాలలో ఎరుపుగా ఎందుకు కనిపిస్తాడు? అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ లేక అస్తమించేటప్పుడు కానీ ఆకాశము ఎరుపు రంగులో కనిపిస్తుంది ఎందుకోసము అనేది ప్రశ్న. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఇలా కనిపిస్తాడు సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యాస్తమయం. నెక్స్ట్ సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ లేక అస్తమించేటప్పుడు కానీ ఆకాశము ఈ మనకు ఎరుపు రంగు లోపల కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అనేది మీకు చెప్తాను చూడండి. సో సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కానీ ఆకాశము ఎరుపు రంగులో ఎందుకు కనబడుతుంది అనే దానికి మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇది భూమి, ఇది వాతావరణము. వాతావరణము లోపల ఉన్నటువంటి కొన్ని అణువులు లేదా పరమాణువులు ఇవన్నీ కూడా కణాలు. సో ఇప్పుడు వాతావరణములో వివిధ పరిమాణాలలో స్వేచ్ఛ అణువులు మరియు పరమాణువులు ఉంటాయి, ఇది మనకు తెలుసు. ఇవి వాటి పరిమాణాలకు అనుగుణంగా వివిధ తరంగ ధైర్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి. ఇదేంటి అంటే వాతావరణము లోపల ఉన్నటువంటి అణువులు పరమాణువులు అణువులు కానివ్వండి లేక పరమాణువులు కానివ్వండి, వాటి యొక్క పరిమాణాలు అన్ని సమానంగా ఉండవు. వాటి పరిమాణాలకు అనుగుణముగా వివిధ తరంగ ధైర్యాలు గల కాంతిని అవి పరిక్షేపణం చెందిస్తాయి. మరి వాతావరణములో ఇక ముఖ్య విషయం ఏంటంటే, వాతావరణములో ఎరుపు రంగు కాంతి తరంగ ధైర్యంతో పోల్చగలిగినటువంటి పరిమాణం గల అణువులు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణం చెందించేటటువంటి అణువులు వాతావరణములో చాలా తక్కువ. కనుక ఎరుపు రంగు కాంతి మిగతా రంగుల కన్నా తక్కువగా పరిక్షేపణం చెందుతుంది. ఇది నేటి మరి ఇక్కడ చూడండి, సూర్యోదయము సూర్యాస్తమయ సమయాల లోపల సూర్యుని నుండి వెలువడే కాంతి మన కంటికి లేక మీ కంటికి చేరడానికి భూవాతావరణములో అధిక దూరము ప్రయాణించవలసి ఉంటుంది. అంటే ఉదయం పూట కానివ్వండి సాయంత్రం కానివ్వండి, సూర్యుని కాంతి భూమిని చేరాలి అంటే ఆ కాంతి చాలా ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. మరి వాతావరణములో ఎరుపు రంగు కాంతి తప్ప
మిగిలిన రంగుల కాంతులు అధికముగా పరిక్షేపణము చెంది కాంతి మీ కంటికి చేరే లోపే ఆ రంగులన్నీ కూడా కనుమరుగవుతాయి. అంటే ఎరుపు రంగు కాంతికి తక్కువ పరిక్షేపణం ఉండడం వల్ల అది మీ కంటిని చేరుతుంది. ఫలితంగా సూర్యుడు సూర్యోదయము సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా కనిపిస్తాడు. అంటే ఆకాశం ఎరుపు రంగు లోపల కనిపిస్తుందన్నమాట. ఇదినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది భూమి, ఇది వాతావరణము లోపల ఉన్నటువంటి కొన్ని అణువులు పరమాణువులు ఇక్కడ చూపడం జరిగింది. ఇది ఇక్కడ సూర్యుడు, సూర్యుని కాంతి ఇక్కడ పతనం చెందుతుంది. ఇది రైట్. మరి మధ్యాహ్నము సమయము లోపల, మధ్యాహ్నము వేళ లోపల సూర్యకాంతికి అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది. అంటే ఆ సూర్యుని కాంతి భూమికి చేరాలంటే అది నిట్టనిలువుగా ఉంటుంది కాబట్టి, సూర్యుడు నిట్టనిలువుగా మన పైన ఉంటాడు కాబట్టి ఆ కాంతి భూమికి చేరాలి అంటే తక్కువ సమయం పడుతుందన్నది. షార్టెస్ట్ పాత్ ఎట్ నూన్ అంటే అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది. మరి అదే సూర్యుని కాంతి సాయంత్రము వేళ లోపల భూమికి చేరాలి అంటే అది ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఇలా ఇది గ్రేటెస్ట్ పాత్ ఆఫ్ సన్ లైట్ త్రూ అట్మాస్ఫియర్ ఈజ్ ఎట్ సన్సెట్. సూర్యాస్తమయం కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ ఆ సమయం లోపల సూర్యకాంతి భూమికి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణించాలి. మరి ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అందులో ఆ సూర్యుని కాంతి లోపల ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణము చెందించేటటువంటి అణువులు చాలా తక్కువ ఉంటాయి వాతావరణంలో. కాబట్టి ఎరుపు రంగు కాంతి మాత్రమే ఎక్కువ దూరము పరిక్షేపణము చెందకుండా ప్రయాణిస్తుంది. మరి మిగిలిన రంగుల కాంతులకు పరిక్షేపణ కేంద్రకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి పరిక్షేపణం చెందించబడి కనుమరుగైపోతాయి. కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే పరిక్షేపణం చెందకుండా, అంటే చెందుతుంది కానీ తక్కువ పరిక్షేపణం చెందుతుంది కాబట్టి చాలా కాంతి భూమికి చేరుతుంది. తద్వారా సూర్యాస్తమయము సూర్యోదయము సమయాల లోపల మరి ఆకాశము నీలి రంగు లోపల మనకు కనిపిస్తుంది అన్నట్లు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సూర్యుని కాంతి ఇలా వస్తుంది, దీంట్లో ఎరుపు రంగు కాంతి ఎక్కువ దూరం వస్తుంది. చూడండి, చాలా దూరం ప్రయాణిస్తుంది. మిగిలిన రంగుల కాంతులన్నీ కూడా పరిక్షేపణం చెంది కనుమరుగైపోతున్నాయి. ఇక్కడ సూర్యుడు ఉంటాడు, ఇక్కడ తెల్లని కాంతి ఇలా వస్తుంది. దీంట్లో ఏ రంగు కాంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటే ఎరుపు రంగు కాంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అన్నట్లు. అంటే పరిశీలకునికి ఈ ఎరుపు రంగు కాంతి మాత్రమే చేరుతుంది అతడికి. అందుకొరకే ఇక్కడ ఆకాశము ఎరుపు రంగు లోపల కనిపిస్తుంది. ఓకే, ఇది కాంతి పరిక్షేపణము. మరి కాంతి పరిక్షేపణానికి సంబంధించినటువంటి కొన్ని దృగ్విషయాలను మీకు వివరించడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ లోపల, తెలుగులో ప్రింటింగ్ మిస్టేక్లో, ప్రింటింగ్ లోపల, టైపింగ్లో ఎక్కడైనా మీకు మిస్టేక్స్ ఉన్నట్లయితే, దోషాలు ఉన్నట్లయితే వాటిని సవరించుకొని చదవగలరని మనవి. థ్యాంక్ యూ.